టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన వారికి ఒక్కొక్కరికే చెక్ పెడుతోంది రేవంత్ సర్కార్. అప్పట్లో పనిచేసిన సలహాదారులు, బ్యూరోక్రాట్స్ పై ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టి వారి అవినీతి చిట్టాను బట్టబయలు చేస్తోంది. ముందు ముందు మరింత మంది అవినీతి బాగోతాలను బయట పెడతామంటున్నారు హస్త నేతలు. ఇంతకు కాంగ్రెస్ సర్కార్ లిస్టులో నెక్స్ట్ ఎవరున్నారు? పలు శాఖల ఉన్నతాధికారులు టెన్షన్ పెరగడానికి కారణాలేంటి? ఇది అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు చెప్పండి, బ్యూరోక్రాట్స్ అలాగే ఇదివరకు ప్రభుత్వానికి సహకరించిన అధికారులపై చర్యలకి సమాయత్తం అవుతోంది కాంగ్రెస్ సర్కార్ అనే వార్త వస్తోంది. నెక్స్ట్ లిస్టులో ఎవరు అనేది కూడా వార్త వినిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ఇటీవల కాలంలో కూడా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శోభాలకృష్ణ కేసులో కొంతమంది ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళ పాత్రకు సంబంధించి ఇప్పటికే కన్ఫెషన్ స్టేట్మెంట్ లు కూడా పొందుపరిచారు. ఈ నేపథ్యంలో వాళ్ళపై చర్యలకు ప్రభుత్వం పూనుకోబోతోంది. ఎందుకంటే ఏసీబీ కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది, ఆయా అధికారులకు సంబంధించి ఐఏఎస్ విచారించాలి, దానికి సంబంధించి అనుమతి కావాలని కూడా కోరింది. మరొక ఏసీబీ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయబోతా ఉంది ఆయా అధికారులకు సంబంధించి. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా కొంతమంది కీలక పోస్టులో గత ప్రభుత్వంలో వ్యవహరించినటువంటి ఐఏఎస్ అధికారులు భూములు కొనుగోలు చేశారు. 100 ఎకరాల్లో 20 ఎకరాల్లో కూడా ఒక విలాసవంతమైనటువంటి విల్లాసో నివాసం ఉంటూ కూడా విలువైనటువంటి భూములు కొనుగోలు చేసినటువంటి అంశానికి సంబంధించి, నార్సింగ్ కుప్పాల కూడా హైదరాబాద్ నగరేశ్వర ఫార్మాసిటీ ప్రాంతాల్లో కూడా భూములు కొనుగోలు చేసిన అంశానికి సంబంధించి, మరొక శివబాలకృష్ణతో కలిపి కూడా అక్రమాలకు పాల్పడ్డారు, కొన్ని భూములు రెగ్యులైజ్ చేశారు, కొన్ని హైరైజ్ బిల్డింగ్ లకు సంబంధించి పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో కూడా కోట్ల రూపాయలు చేతులు మారాయి, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శివబాలకృష్ణతో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒక కీలకంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి పేరు వినిపిస్తా ఉంది, సీనియర్ ఐఏఎస్ అధికారి. మరి అతన్ని విచారిస్తే మరికొంతమంది ఐఏఎస్ ల భాగోతం కూడా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికతో పాటు మరోపక్క ఏసీబీ ఇచ్చినటువంటి కొన్ని ఆధారాలను కూడా ఇప్పటికే విజిలెన్స్ కూడా విచారణ జరుపుతుంది పలు కేసులకు సంబంధించి. ఈ నేపథ్యంలో మరి దానికి అనుగుణంగా విచారణ జరపాలి కాబట్టి ప్రభుత్వంలో ఉండి విచారణ జరపడం కొంత ఇబ్బంది కాబట్టి వాళ్ళపైన ప్రభుత్వం శాఖపరమైన చర్యలు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏసీబీ కావచ్చు, సిఐడి కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, దర్యాప్తు చేసిన పలు ప్రాజెక్టులు పలు అవినీతి అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఎవరిపైన ఎలాంటి చర్యలు ఎప్పుడు ఉంటాయని చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ బాలకృష్ణ కేసులో మాత్రం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి స్టేట్మెంట్ మాత్రం కనిపిస్తా ఉంది. అది ఈ రోజు రేపు సంబంధించి కూడా అతను నోటీసులు జారీ చేసి కూడా ఏసీబీ విచారించబోతారు. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ శాఖని బట్టి లేకపోతే ఏదైనా సమాచారంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా, లేదంటే గత ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న బ్యూరోక్రాట్స్ ని లిస్ట్ చేసి మరీ వాళ్ళ మీద చర్యలు తీసుకోబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కూడా వాళ్ళ అవినీతి ఆధారాలకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు భూములు కొనుగోలు చేసి ఎక్కడ కూడా సమాచారం ఇవ్వకుండా ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు. రీసెంట్ గా పట్టుబడ్డ బాలకృష్ణ కేసులో కన్ఫెషన్, బాలకృష్ణ పలానా అధికారం చేయమంటేనే నేను చేశాను, అతని ఆదేశాల మేరకే నేను చేశాను, కాబట్టి ఈ హైరేజ్ బిల్డింగ్ కి ఇచ్చానని అంశానికి సంబంధించి నేనే స్వయంగా వెళ్ళి 10 కోట్ల రూపాయలు తీసుకున్నాను, అందులో వాటా ఇచ్చానన్నటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పాడు. కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా అతని బాధ్యత చేయాల్సి ఉంటుంది. ఒక రెగ్యులైజ్ భూమికి సంబంధించి ఇతర ప్రాంతాల్లో వైజాగ్ తో పాటు తెలంగాణలో పలు చోట్ల కొనుగోలు చేసిన భూములకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒప్పందం ఉందన్న అంశానికి సంబంధించి కూడా ఆ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ లో ఉంది. మిగతా అంశానికి వచ్చినట్టయితే కొంతమంది అధికారులకు సంబంధించి మనం చూసాం, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి కావచ్చు, మరికొన్ని గొర్రెల పంపకానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, పలు పేపర్ లీకేజ్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, అంటే వీటిల్లో కూడా అక్రమాలు అవినీతి జరిగింది అని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దర్యాప్తు ఏజెన్సీలకు విజిలెన్స్ కు ఎంక్వైరీకి ఆదేశించింది, ఇంటెలిజెన్స్ కూడా దాంట్లో పూర్తిస్థాయిలో రిపోర్ట్స్ ఇచ్చింది, ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి చేరాయి. కాబట్టి కీలక ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అధికారుల పైన చర్యలకు ప్రస్తుతమైతే ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఇక వాళ్ళపైన విచారణకు సంబంధించి ఏసీబీ, ఇంటెలిజెన్స్, మరోపక్క విజిలెన్స్ కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కూడా సిఐడికి కూడా కొన్ని కేసులు బదలాయిస్తూ కూడా శాఖాపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటే విచారణకు ఆదేశించే అవకాశం కనిపిస్తుంది. ఇదే క్రమంలో కూడా వాళ్ళు తచ్చుదారం తీసుకుని కూడా విచారించే అవకాశం